శాస్త్రాలు మన పురాణాలు హిందూ ధర్మం యొక్క సారాంశం అంతా గమనిస్తే ఒక్క మాటలో చెప్పాలంటే త్యాగం. న కర్మణా న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసుహు. ఉపనిషత్తుల్లో చాలా స్పష్టంగా చెప్పబడిన మాట, ఓ మానవ నువ్వు అమృతానందాన్ని పొందాలి అంటే న కర్మణా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని ఎంత ఎన్ని కార్యక్రమాలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా నీకు అమృతానందం కలగదు, కాసేపు ఆనందం కలుగుతుంది అంతే, తర్వాత శాశ్వతంగా ఆనందం ఉంటుందని చెప్పలేము. ఒక పెద్ద కార్యక్రమం ఏదన్నా తలపెట్టండి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టండి, బ్రహ్మాండంగా చేయండి పర్వాలేదు, బ్రహ్మాండంగా అందంగా అలంకరించండి, బాగా చేయండి, బ్రహ్మాండంగా చేయొచ్చు. కానీ ఆ హడావుడంతా ఒక వారం రోజులు చేస్తే దాని గురించిన జ్ఞాపకం రెండు మూడు రోజుల్లో అయిపోతుంది, తర్వాత దాని మీద ప్రశంసలు ఎన్ని వస్తాయో మనం చెప్పలేం, విమర్శలు కూడా వస్తాయి పక్క నుంచి. ఏం చేశాడండి ఆయన అంటాడు ఎవడన్నా, తాను చేస్తే ఒకలా ఉంటుంది, ఇంకోటి చేస్తే ఇంకోలా ఉంటుంది ఖచ్చితంగా. అందుకని అందుకే వేదం చెబుతాం స్పష్టంగా, నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని సంస్థలు పెట్టినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఏం చేసినా అమృతానందాన్ని పొందుతామని చెప్పలేము, తాత్కాలికమైన ఆనందమే దక్కుతుంది. నా ప్రజయా, సంతానం వల్ల కూడా అమృతానందం కలుగుతుందని చెప్పలేం. సంతానం అంటే నిజంగా చెప్పాలంటే సంతానం, ముందు సంతానం తర్వాత వెనకాల సంతాపం. కొన్ని సభలు అవి పెట్టినప్పుడు చూడండి, మీటింగ్ ఫాలోవ్డ్ బై డిన్నర్ అంటారు, అలాగే సంతానం ఫాలోవ్డ్ బై సంతాపం. ముందు సంతానం, పిల్లలు లేనివాళ్ళు లేరో 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 అని ఏడుస్తూ ఉంటారు, ఇంకా నీళ్లు పెళ్ళి అయింది చాలా కాలం అయిందమ్మా, నీళ్లు పోసుకోలేదమ్మా, నీళ్లు పోసుకోలే, పోయి పోసుకోరాదా, 100 బకెట్లు ఎవడొద్దన్నాడు, ఓ కొట్టుకుపోవడం ఇక్కడ పెళ్ళి అయింది మొదలు. కనిపించిన వాళ్ళకు కూడా ఆవిడ పెళ్ళి అయిన తర్వాత ఆడది ఎవరికైనా కనపడితే ఏడాది కాగానే ఇంకా ఏం కడుపునో కాయగాయలు, ఏంటి కాసేది చింతకాయ, ఇది పెద్ద పలకరింపు అండి సమాజంలో, ఈ పలకరింపులు ఆగిపోవాలమ్మా, ఇవే దరిద్రాలు ముందు. అసలు వాళ్ళకి పెళ్ళైతే వెంటనే పిల్లలు పుట్టాలా, వాళ్ళు వద్దు అనుకున్నారమ్మా, నీకు ఎందుకే గొడవ అబ్బాయి. ఎలా ఉండరండి మన బుద్ధులు ఎలా ఉంటాయంటే, అందంగా లేని వాళ్ళ దగ్గర అందం గురించి, పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి, డబ్బు లేని వాళ్ళ దగ్గర డబ్బు గురించి, చదువు లేని వాళ్ళ దగ్గర చదువు గురించి ప్రస్తావించి మనం చాలా గొప్పవాళ్ళమని వాళ్ళు దరిద్రులని తేల్చాలి. మన కుళ్ళు బుద్ధులు అలా ఉంటాయి. ఈ కుళ్ళు బుద్ధి మారే వరకు ప్రపంచంలో ఏది మారదండి, ముందు మన బుద్ధి మారాలి. మన దగ్గర ఏదో ఉంది, వాళ్ళ దగ్గర లేదు, అది ఎందుకు పలకరించాలండి, ఉన్నది పలకరించచ్చు కదా, ఉన్నది పలకరించదు కదా. నా దగ్గరికి మీరు వచ్చి ఏమంటే మీరు చాలా గొప్పగా మాట్లాడతారంటే సంతోషిస్తానమ్మా నేను, పోనీ మీరు మీకు డబ్బు ఉందంటే ఆనందిస్తా పర్వాలేదు, నాకు కావలసిన డబ్బు ఏదో నాకుంది, మీరు పండితులు అంటే ఆనందిస్తా, అంతేగాని వచ్చి ఎన్నుంటే ఏమంటే నెత్తి మీద 4 వెంట్రుకలు లేవంటే ఏం చేయమంటావు, ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్లాంటేషన్ చేసుకోమంటావా, ఎన్నుంటే ఏమన్నా మీరు ఎన్నైనా చెప్పండి, నెత్తి మీద 2 వెంట్రుకలు లేకపోతే కుదరవండి అంటే ఇంకంతే, ఇంకా నెత్తి మీద 2 వెంట్రుకలు వాళ్ళందరూ నాకంటే గొప్ప వాళ్ళు, ఇక్కడ ఏమైనా పిలిచేసారా వాళ్ళందరూ. నేను ఎవరి దగ్గర ఎప్పుడు యువతరం గుర్తుపెట్టుకోవాలండి, మనస్సులు ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ దగ్గర లేని దాన్ని గురించి, వాళ్ళ లోటుపాట్ల గురించి ప్రస్తావించొద్దు, ఉన్నదాన్ని గురించి ప్రశంసించి వాళ్ళని ఆనందంగా ఉండేలా చేయాలి. సంభాషణ నైపుణ్యం అంటే అది, ఉన్నదాన్ని ప్రశంసించాలి, ఎప్పుడు లేని దాని గురించి మాట్లాడదు. కానీ మన సమాజంలో పెద్ద రోగం ఏమిటంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు లేకపోతే పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు అంటారు. అందుకని వెంటనే పిల్లలు లేరని ఇప్పుడు బాధ మొదలుపెడుతుంది, తర్వాత ఏడాది అయ్యాక ఎప్పుడో పిల్లలు కలిగారు అనుకుని, ఏమండి మీరు పిల్లలు లేరన్నారు, పిల్లలు కలిగారు కదండి అంటే, కలిగాడు కానీ ఏమో ఉపయోగం అమ్మా, అరగడి భోగం, 6 నెలల రోగం, 6 బకల్లా ఉన్నాడు, ఎప్పుడు పోతాడో తెలియదు ఉంటుంది, అనారోగ్యం అన్నమాట. కలిగిన తర్వాత కలగనప్పుడు కలగలేదని బాధ, కలిగిన తర్వాత అనారోగ్య బాధ, అనారోగ్యం నుంచి కూడా తట్టుకుని కాస్త ఎల్కేజీలో యూకేజీలో చేరాడు అనుకోండి, మీ వాడిని మంచి టెక్నో స్కూల్లో చేర్చారు కదండి, ఏ సంవత్సరానికి ఊటీ కోటి లూటీ అయిపోయింది కదండి శుభ్రంగా అని అంటే, అబ్బాయి చేర్చాం కానమ్మా మ్యాథ్స్లో డల్లమ్మా, యూకేజీ వాడు డల్ ఏమిటండి నాకు అర్థం కాదు, యూకేజీ వాడు కూడా డల్లే అంటే వాడు ఏమైనా 100 కేజీలు మార్కులు తెచ్చుకోవాలా, మ్యాథ్స్లో డల్ అప్పుడే బెంగ, పుట్టకపోతే పుట్టలేదని బెంగ, పుట్టాకేమో ఆరోగ్యం బాగాలేదని బెంగ, ఆరోగ్యం బాగుంటే చదువు బాగా రాలేదు, మార్కులు రాలేదని బెంగ. పోనీ వాడు 10th క్లాస్లోకి వచ్చాక, మీ వాడు 10th క్లాస్కి వచ్చాడండి బాగున్నారా పిన్ని గారు అంటే, 10th అమ్మా 10th వద్దేటి అసలు కాండం అదే అని మొదలెట్టాం. ఇక్కడ 10th తర్వాత ఇంటర్మీడియట్లో చేరాక బాగున్నాడు కదండి, ఇంగ్లీష్ మీడియంలో కూడా చేర్పించారు బ్రహ్మాండంగా, ఇంటర్మీడియట్ ఏముందమ్మా, ఎంసెట్ అవ్వాలి కదా, ఎంసెట్ కోచింగ్ అవ్వాలి కదా, అది అందులో లాంగ్ టర్మ్ అమ్మా అవ్వాలి కదా అంటాం అక్కడ. అది కూడా అయిన తర్వాత పోనీ మా పిన్ని గారు మీరు ఆనందంగా ఉన్నారంటే, కోచింగ్ అయిందమ్మా, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రావద్దు అన్న, సీటు కూడా వచ్చిన తర్వాత వచ్చిందమ్మా, ఈసీఈ వచ్చింది, సీసీఈ రాలేదు, మళ్ళీ ఇదో కూడా ఇక్కడ ఆ
నా సీటు కూడా వచ్చిన తర్వాత ఏమండి, మీ అబ్బాయి నాలుగో తరగతి బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నట్ట, కొద్ది సంవత్సరం కొద్ది నెలలో చదువు అయిపోతాడు, అయిపోతే ఏం ఉపయోగం, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవద్దా, మళ్ళీ అదో బెంగ, క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యాక ఏమండి మీ వాడికి ఉద్యోగం వచ్చిందని బాగున్నారా సుఖంగా ఉన్నారంటే, వచ్చిందమ్మా టీసీఎస్లో, అలా రాలేదు సిటీఎస్లో వచ్చేసింది అంటాడు. టీసీఎస్లో కూడా వచ్చిన తర్వాత ఎవరికైనా పలకరించి టీసీఎస్లో వచ్చింది కదా మీ వాడికంటే, వచ్చిందమ్మా కానీ ప్యాకేజీ బాగోలేదు, కొంచెం లీకేజీ ఉందంట. మనం ఇక్కడ ప్యాకేజీ కూడా బాగున్నాక ఆ తల్లిని వెళ్ళి పలకరించి ఏమండి మీ వాడికి నెలకి 150,000 జీతంట కదా, సంవత్సరానికి 18 లక్షల ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉన్నారంటే, అన్నీ బాగున్నాయండి వాడికి 30 ఏళ్ళు వచ్చే పెళ్ళి అవ్వట్లేదని చెబుతుంది. మరి ఇన్ని బాగున్నాక 30 ఏళ్ళు వస్తాయి మరి, పోనీ ఆ పెళ్లి కూడా అయ్యాక మన భోజనాలకు పిలిచిన తర్వాత వెళ్ళి తర్వాత 2 ఏళ్ళు గడిచిన తర్వాత పెళ్లి కూడా చేసేసారండి పిన్నిగారు మీ అబ్బాయి కంటే, మా కోడలు నీళ్లు వేసుకోలేదు అంటుంది. అసలు ఈ అత్తగారు నీళ్లు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ లేకుండా ఉండేది. కోరికలు ఇలా ఉంటాయండి. మనం విజయం సాధించలేకపోవడానికి, అశాంతికి లోనవ్వడానికి, ఇవాళ యువతరంలో హత్యలు ఆత్మహత్యలు కూడా వ్యాపించడానికి ప్రధాన కారణం మన దిక్కుమాలిన కోరిక. ఈ కోరిక అనేది ఎక్కడైనా అర్థం అంతు అనేది ఉందా, దరి ఉందా అంటే ఉండదండి. ఎన్ని నాలా పుడుతూనే ఉంటాయి. పిల్లలు లేనప్పుడు లేరు దగ్గర నుంచి మీరు చూసుకో, మళ్ళీ కోడలకి పిల్లలు లేరు వరకు వెళ్ళిపోయింది ఆ కోరిక. అంటే మొత్తం 36 తరాలు పిల్లలు కలుగుతూనే ఉండాలా, అలాగా పిల్లలు కలగకపోతే ఏమైనా నష్టం వచ్చిందా, మా వంశం ఉద్ధరింపబడాల, నిదేమైనా సూర్యవంశమా చంద్రవంశమా, ఇప్పుడు పెరగకపోతే నష్టం ఏంటట, ఎంత కొట్టుకుపోతారనండి పిల్లలు అని చెప్పేసి నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. మన దేవతలను గమనించండి, లక్ష్మీనారాయణుడికి సంతానం లేదు, శివపార్వతులకి సంతానం లేదు, లక్ష్మీనారాయణ సంతానం అని చెప్పడే బ్రహ్మదేవుడు కానీ మన్మధుడు కానీ వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు కాదు, వినాయకుడు కానీ కుమారస్వామి పార్వతీదేవి గర్భాన పుట్టిన వాళ్ళు కాదు, సంకల్ప మాత్రం చేత పుట్టిన వాళ్ళు. అంచేత మన దేవతలు ఎవరికి పిల్లలు లేరు. ఎందుకు లేరో తెలుసా, సొంత పిల్లలు ఉంటే ఎవడు సమాజం గురించి ఆలోచించడు, ఆ ఇద్దరు గొట్టంగాళ్ళ గురించి ఆలోచిస్తాడు, ఎంత సింహా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అని. వాళ్ళ కోసం 200 కోట్లు సంపాదించిన ఈ మనిషికి శాంతి అనేది ఉండదు ఇక్కడ. అదే పిల్లలు లేనివాడు శుభ్రంగా భార్యతో సహా సమస్త భోగాలు అనుభవిస్తాడు, జలస చేస్తాడు, తీర్థయాత్రలు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, ఆనందంగా బతుకుతాడు. చివరికి ఏమైనా మిగిలింది ఉంటే 1 కోటి రూపాయలు పెట్టుకెళ్ళి ఆశ్రమంలో వృద్ధాశ్రమంలో ఇస్తే వాళ్ళు దేవతల్లో చూస్తారు వీళ్ళని, హాయిగా వెళ్ళిపోతాడు. పిల్లలు లేనివాళ్ళు దేవతలతో సమానం అండి, ఏం అందులో మొహమాట పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, దేవతలతో సమానం. మన దేవతలకు ఎవరికి సంతానం లేదు. అంచేత పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా కనిపిస్తే, ఒకవేళ వాళ్ళు ఎవరైనా నా దగ్గర ఏమండి మాకు పిల్లలు లేరంటే, మీరు దేవతలమ్మా మిమ్మల్ని చూస్తే పుణ్యమని నమస్కారం పెడతాను, లేదా పిల్లలు చెప్పడానికి ఉపాయం చెప్పమని నన్ను అడుగుతారు, మళ్ళీ నేను ఎక్కడ చెప్పను ఇక్కడ. అందుకే నేను ముందే నమస్కారం పెట్టేసి మీరు దేవతలమ్మా మీకు నమస్కారం, మిమ్మల్ని చూస్తే పుణ్యం అంటాను. ఉన్నవాడు ఎప్పుడు సుఖంగా లేడు. అంటే సంతానం వెనకాల సంతాపం. అందుకే వేదం చెప్పింది స్పష్టంగా, నీ యజ్ఞయాగాది కర్మకాండాల వల్ల కానీ, నీ కార్యక్రమాల వల్ల కానీ, నీ ఉద్యోగం వల్ల కానీ, నీ చదువుల వల్ల కానీ అమృతానందాన్ని పొందలేవు, నీ సంతానం వల్ల కూడా పొందలేవు. ఇంకో మాట, నా ధన ప్రజయాధనేనా, డబ్బు వల్ల కూడా పొందలేవు. 100 కోట్లు కాదు 100,000 కోట్లు ఉన్నా సరే మనిషి ఆనందంగా ఉండడు. కోట్లు వచ్చే వరకు కోట్లు కావాలంటాడు, కోట్లు వచ్చాక రాజకీయాల్లో ప్రవేశిస్తాడు, రాజకీయాల్లో ప్రవేశించాక పంచాయతీ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి పదవి వరకు కావాలంటాడు, ప్రధానమంత్రి కూడా అయితే అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా లేదా అంటాడు, అక్కడ కూడా సంతృప్తిగా ఉంటాడు. అంచేత ధనే నా స్పష్టంగా చెప్పింది వేద, నీకు ఎంత ధనం ఉన్నా నువ్వు అమృతానందాన్ని పొందలేవు మానవ. ఇవాళ కోటీశ్వరులైన వాళ్ళు ఎవరినైనా గమనించండి, ఏం ఆనందంగా లేరండి. అందరూ పొద్దున్న 10 బిళ్ళలు సాయంత్రం 10 బిళ్ళలు మొత్తం షుగర్ బిళ్ళలు బీపీ బిళ్ళలు వేసుకోవలసిందే. ప్రతివాడు డబ్బా పెట్టుకుని తిరుగుతున్నాడు ఇక్కడ, సమయానికి తిండి తినడానికి లేదు. గట్టిగా ఏమైనా 2 మినపసురులు కనిపెడితే నొక్కేతే చచ్చిపోతాడు సాయంత్రానికి, తినడానికి లేదు. షుగర్ అండి దేనికి ఇక్కడ నీకు పని లేక 100 కోట్లు ఏమి తినడానికి లేదు, సుఖంగా నిద్ర పట్టదు. నిద్ర పట్టాలంటే బెళ్ళ వేసుకోవాలి, తీపి తినాలంటే బెళ్ళ వేసుకోవాలి, తినకముందో బెళ్ళ వేసుకోవాలి, తిన్నాకో బెళ్ళ వేసుకోవాలి, ఉంది ఇంజక్షన్లు కూడా చేసుకోవాలి, ఎంత ఉందో చూసుకోవాలి, దాన్ని బట్టి 100 గ్రాములు తిను, 1/2 గ్రాము తిను, 1 గ్రాము తిను, 1 ముక్క తిను, దిక్కుమాలిన తిండి అంటారు దీన్ని. ఇలా లెక్క పెట్టుకుని తినాలి. 2 ఇడ్లీ గట్టిగా తినడానికి లేదు, దేనికి నీకు తిండి తినడానికి కూడా లేనప్పుడు కోటీశ్వరుల్ని మీరు గమనించడం, 2వ పూట తిండి తినరు, చపాతి అది కూడా 2 రోజు వేసుకోరు, బరువు పెరుగుతాడు, అందులోకి మళ్ళీ షుగర్ ఉండదు, మధుమేహ వ్యాధి, అందులోకి మళ్ళీ చట్నీ ఉండదు, బీపీ దేనికి బలేక 1 చపాతీకి 100 కోట్ల మొత్తం భారతదేశంలో ధరలు ఎంత దారుణంగా పెరిగినా 1 చపాతీ 100 కోట్లు కాలేదండి, 1 చపాతీ 100 కోట్లు కాలేదు. ఇంకా మనం అదృష్టవంతులమే, 1 చపాతీ తప్పే తినలేవు, నీకేమో 200 కోట్ల ఆస్తి పని లేక దేనికి ఇది, ఊరికే చూసుకుని లెక్కలెట్టుకుంటూ కూర్చోవడం, పక్కన తోడుళ్ళతోనో బావమర్తితోనో పోల్చుకోవడం వాడండి అండి ఇక్కడ, ఇందుకీ లెక్క. అందుకే వేదం స్పష్టంగా చెప్పింది,
ఏ మతంలోనైనా ఒకటే ధర్మం ఉంటుందండి. అన్ని మతాలని మనం సమానంగా గౌరవించాల్సిందే. మతం నిజమైన సారాంశం తెలిసిన వాడెవడు మత కలహాలకి పాల్పడ్డు, మత మార్పిడికి కూడా పాల్పడ్డు. అన్ని మతాలు గొప్పవే, అందరూ మహానుభావులే. ప్రపంచంలో ఉన్న మతాలన్నీ గొప్పవే. తేడా ఎక్కడొచ్చింది అంటే అసలు ప్రవక్త చెప్పేది వేరు, వీళ్ళు చేస్తున్న వ్యవహారం వేరు. ఆయన బతుకున్నంతకాలం ఆయన ఏదో చెప్పాడు అయిపోయింది, తర్వాత వీళ్ళు అడ్డగోల వ్యవహారాలన్నీ మొదలు పెడతారండి. ఇంకా ఆ పుస్తకంలో ఉన్నది వేరు, వీళ్ళు చేసేది వేరు. హిందూ మతం సహా అన్ని మతాలకి వచ్చినటువంటి చెడ్డ ఇది. ఈ చెడ్డ పోవడానికే ఈ యువతరం మీద ఆశతో నేను మాట్లాడుతున్నా. మతాలు మీరు పట్టించుకోకండి, కులాలు మీరు పట్టించుకోకండి, మానవత్వం ఒక్కటే జీవిత లక్ష్యంగా భావించండి, అప్పుడు జీవితం బాగుంటుంది. సాటి మనిషిని ప్రేమించడానికి నీది ఏ కులం అని అడగాల్సిన పనే లేదు, నీ ఏ మతం అని అడగాల్సిన పని లేదు, ఏం దాంతో నీకు ఎంత ఆస్తుందని అడగాల్సిన పని అసలే లేదు. సాటి మనిషి చాలు, అతనికి బాధలో ఉన్నాడు సాయం చేయాలి, అతను సంతోషంగా ఉంటే సంతోషిద్దాం మనం కూడా, అతను సంతోషంగా ఉంటే మనం సంతోషిద్దాం, బాధలో ఉంటే సాయం చేద్దాం. దీనికి కులం మతం దేనికి, ఆలోచనలన్నీ దేనికి అసలు. ఇవాళ కార్తీక మాసం వనభోజనానికి కూడా కులమే, రెండు మెతుకులు నువ్వు నేను కలిసి తినడానికి నీ కులము నా కులము అడ్డం వస్తే మిత్రమా, దిక్కుమాలిన కులాలను తీసుకెళ్ళి గంగలో కలిపేద్దాం, నష్టమేం లేదు. రెండు మెతుకులు కలిసి తినడానికి నీ కులము నా కులము కావాలి. ఇవాళ సత్తుపల్లి రావడానికి మరో ప్రధానమైన కారణం కోసంపూడి శ్రీనివాసరావు గారు. రేపు సాయంత్రం సకల కుల వన సమారాధన ఏర్పాటు చేస్తున్నారని అది నన్ను ఆకర్షించి ఇక్కడికి వచ్చాను. ఎంతోమంది కుల సంఘాల వాళ్ళు మాకు ఓ కులం ఉంటుందిగా, నేను చెప్పినా చెప్పుకోపోయినా వాళ్ళు చెప్పుకుంటారుగా, వాళ్ళు నన్ను 4 వారాలు బుక్ చేసేసారు, నేను వంకెలు పెట్టి ఎగ్గొట్టేశాను. కుల సంఘం వాళ్ళు పిలిస్తే నేను రాను అసలు, నాకు మంట బ్యానర్ చూస్తేనే మంట. ముందు కుల సంఘం బ్యానర్ తీసే తర్వాత వస్తానని చెప్తాను. 4 మంచి మాటలు ఇవాళ మీరందరూ కూర్చొని వింటున్నారండి, నా పిల్లలు లాంటి వాళ్ళు, ఈ 100,000 మంది విద్యార్థినుల్లో మీరెవరూ నాకు కనపడలేదమ్మా, నా పిల్లలైన నా శ్రీశ్రీ నా గురజాడ నాకు కనపడుతున్నారు, నా కుమారులు నాకు కనపడుతున్నారు. ఇద్దరు నా పిల్లలకి నేను చెబుతున్నాను అనుకుని ఇంత ధైర్యంగా ఇక్కడ కూర్చొని చెబుతున్నాను కానీ, లేకపోతే ఇన్ని వేల మందిని ఇన్ని గంటల సేపు నేను రంజింపజేయాలంటే ఎవరినమ్మా, నేను ఏమైనా దేవతనా, దిగొచ్చానా? నా పిల్లలు లాంటి వాళ్ళు నేను చెప్తే వింటారు అన్న నమ్మకంతో చెబుతున్న కారణం అది. దానికి కులాలు అడ్డం లేదు, మతాలు అడ్డం రావక్కల్లా. అందుకని రేపు జరగబోయేది కార్తీక వన సమారాధన సకల జన సమారాధన. అంతేగాని ఇందులో ఏమీ కులమతాల భేదమేమీ లేదు. ఆయన మహానుభావుడు శ్రీనివాసరావు గారు చేస్తుంటే ఆయన పిలిస్తే వచ్చాను, వస్తున్నాను కదా అని వీళ్ళు కూడా అడిగారు. విద్యార్థుల కోసం అండి అంటే తప్పకుండా పెట్టుకోండి వస్తాను. విద్యార్థులు బాగుంటే దేశమంతా బాగున్నట్టే లెక్క. విద్యార్థులే భావి సమాజ నిర్మాతలు, భావి భారత నిర్మాతలు. మీకోసం ఆశావాదంతో ఎదురు చూస్తోంది భారతం. కుళ్ళిపోయిన రాజకీయాల్ని మళ్ళీ పద్మంలా వికసింపజేయాలంటే అది మీ చేతుల్లో ఉంది విద్యార్థిని విద్యార్థులరా. మీకోసం భారతమాత చూస్తోంది. రాముడు వ్యూహాలు వేరు, కృష్ణుడు వ్యూహాలు వేరు. రామాయణంలో రాముడు గెలవడం కోసం వ్యూహాలు ఏం లేవు, ఊరికే ధర్మం ప్రకారం నిలబడ్డది, నిలబడితే నడుస్తుంది. కానీ భారతంలో కృష్ణుడిని మీరు గమనించండి, భీష్ముణ్ణి కానీ ద్రోణుణ్ణి కానీ కర్ణుణ్ణి కానీ చివరికి దుర్యోధనుణ్ణి కానీ ఏదో ఒక రకమైన వ్యూహం లేకపోతే గెలవలేని పరిస్థితి. ధర్మ సూక్ష్మాలు వ్యూహాలు, ధర్మాన్ని గెలవడానికి పాటించాలి. ధర్మం తనంతట తాను గెలవదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ధర్మం తనంతట తాను గెలవదు. ధర్మం మనం గెలిపిస్తేనే గెలుస్తుంది. ఖచ్చితంగా మనం ధర్మాత్ములమే ఉండి దాన్ని గెలిపించి తీరాలి. మన చాతుర్యం అంతా ఉపయోగించాలి, మన తెలివితేటంతా ఉపయోగించాలి. ముందు మన జీవితాన్ని గెలిపించుకుంటే దేశాన్ని కూడా గెలిపించగలుగుతాం మనం. అదే విద్యార్థులు విజయ సూత్రాల్లో ప్రథమంగా నేర్చుకోవలసింది త్యాగం. నువ్వు ఎంత డబ్బు సంపాదించావో నాకు అనవసరం, నీ సంతానం ఏమిటో నాకు అనవసరం, నీ కార్యక్రమాలు ఉద్యోగాలు ప్యాకేజ్ ీలు లీకేజీలు నాకు అనవసరం. నువ్వు మదర్ తెరిస్తా లాగా ఎవరి కోసమైనా త్యాగం చేయగలిగావా, ఒక రోగికి సేవ చేయగలిగావా, అప్పుడు నేను నీకు దండం పెడతా ఖచ్చితంగా. అందుకే ఆవిడ సౌందర్యమూర్తి, దివ్య సౌందర్యమూర్తి. అమ్మాయిల కోసం ఒక్క మాట చెబుతున్నానమ్మా, ఇవాళ ప్రాథమిక ఆసుపత్రి కూడా లేని ఊళ్ళల్లో బ్యూటీ క్లినిక్లు వచ్చాయండి, మన దేశ దౌర్భాగ్యం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండదండి పల్లెటూళ్ళు. స్త్రీ ప్రసవిస్తే 10 మైళ్ళు నడిచి తీసుకెళ్లాలండి సవారీ కట్టి. అటువంటి పేద పల్లెటూళ్ళలో కూడా బ్యూటీ క్లినిక్లు ఉన్నాయండి, ఒకటి కాదండి వీధికి ఒకటి అండి, 4 అండి శుభ్రంగా వీధికి ఒకటి. మళ్ళీ దానికి 3,000 ప్యాకేజీ, అందులో 2,000 లీకేజీ. సౌందర్యం పట్ల అంత దృష్టి పెరిగింది. నిజమైన సౌందర్యం అంటే ఏమిటో తెలుసా, మనెవరిది సౌందర్యం కాదండి, ఆత్మ సౌందర్యానికి ప్రత్యేక. మీ కళాశాల ఏ మహానుభావురాలు పేరు మీద పెట్టారో ఆవిడది సౌందర్యం అంటే మదర్ థెరిస్సాని మించినటువంటి అందగత్తె ప్రపంచంలో ఉండే అవకాశం లేదు, ప్రపంచంలో ఉండే అవకాశం లేదు. ఏమిటా సౌందర్యం, ఎక్కడి నుంచి వస్తుంది? లిప్స్టిక్లు పూసుకుంటే రాదండి, పౌడర్లు పూసుకుంటే రాదండి, శీతకాలం ఒక క్రీము, వర్షకాలం ఒక క్రీము, వేసవకాలం ఒక క్రీము, దొరికిన క్రిములన్నీ ఒంటి నిండా పూసుకుంటే రాదమ్మా. అవి క్రీములు కాదు, క్రిములు. వాటిని ఇంగ్లీషులో క్రీమ్ అంటారు, తెలుగులో క్రిమి అంటారు. పురుగులు పూసుకుంటున్నట్టే లెక్క క్రిములు పూసుకుంటున్నావు అంటే.
పైగా వాళ్ళు నిలువుటద్దాలు, డ్రెస్సింగ్ టేబుల్ ఉంటాయి, 26 డబ్బాలు, 36 సీసాలు ఉంటాయి. పసుపు కొంకం తప్ప అన్నీ ఉంటాయి అక్కడ. అవసరమైన పసుపు కొంక ఉండవు, మిగిలినవన్నీ ఉంటాయి అక్కడ. దీంట్లో మళ్ళీ శీతకాలం ఒకటి, వేసవకాలం ఒకటి, పోయేకాలం ఒకటి, పోయాక ఒకటి, పోయాక శవం కుళ్ళిపోతుంటే ఒకటి. ఇన్ని రకాల పుస్తకం కానీ జీవితంలో మీరెవరైనా ఆడ మగ ఎవరైనా ఏమీ పూసుకోకుండా, ఏమీ రాసుకోకుండా, ప్రపంచంలో కులమత భేదం లేకుండా సేవ చేసి దివ్య సౌందర్య లహరిగా మిగిలిన మదర్ తెరిస్సాలా ఉండగలరా? ఆ మధురార్ద్ర సుందర దయామయ నిర్మల ధర్మమూర్తి ముందు, ఆ మధురార్ద్ర సుందర దయామయ నిర్మల ధర్మమూర్తి ముందు ఏమి నిలంబడున్ పదవు లేనియు సంపద లేనియున్, ఆ మధురార్ద్ర సుందర దయామయ నిర్మల ధర్మమూర్తి ముందు ఏమి నిలంబడున్ పదవు లేనియు సంపద లేనియున్. చరిత్రామల విశ్వసుందరి గదా, చరిత్రామల విశ్వసుందరి గదా, కొనగోటికి సాటిరారు, కొనగోటికి సాటిరారు, యుక్తాముకులు ప్రియాంకలును కొనగోటికి సాటిరారు, యుక్తాముకులు ప్రియాంకలును ధాత్రికి దాది మదర్ తెరిస్సకు. ఎంతమంది ఐశ్వర్య రాయలు, ఎంతమంది ప్రియాంకలు, ఎంతమంది యుక్తాముకులు, ఎంతమంది సుస్మితాసేనులు అందరూ కలిసి త్రాసులో ఒక పక్క కూర్చుంటే తులసి దళంలాగా మదర్ తెరిస్సా నిలబడితే విశ్వసుందరిగా ఆవిడ మాత్రమే ఎన్నికవుతుంది. విశ్వానికి సేవ చేయడం విశ్వ సౌందర్య లక్షణం, విశ్వాన్ని దోచుకోవడం లక్షణం కాదు. శారీరక సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వడం మానేస్తే విజయం ఖచ్చితంగా మనం సాధిస్తాం. అసలు మన శరీరం అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలని ఆలోచిస్తున్నామంటే మనకి వ్యక్తిత్వం లేదన్నమాట, వ్యక్తిత్వం లేదన్నమాట. మన వ్యక్తిత్వంతో, మన చదువుతో, మన సంపాదనతో, మన ధైర్యంతో, మన సాహసంతో మనం ఏమో సాధించలేము. ఒట్టి బోర్డు మొహాలకి లిప్స్టిక్ పూసుకుని అవి ప్రదర్శించి సాధించదలుచుకున్నాం అన్నమాట. పైగా వాడు లిప్స్టిక్ కంపెనీ వాడు ఎంత తెలివైన వాడో చక్కని పేరు పెట్టాడు. లిప్స్టిక్ అంటే పుయ్యగా 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 లిప్స్టిక్ అయిపోతుందని అర్థం. కర్ర గూటీ బిళ్ళ ఆడతారే, కర్ర బిళ్ళ, బిళ్ళ ఎలా ఉంటుందో మన పెదవి కూడా అలాగే ఉంటుంది. పూస్తే పుయ్యకపోతే సహజంగా ఉంటుంది. ఓసారి పూసిన తర్వాత రెండోసారి పుయ్యకపోతే అది ఊరుకోదు, అదే పూసేస్తుంది. ఈ అలవాట్లు పడకూడదు. సౌందర్యం అంటే సేవ, సౌందర్యం అంటే త్యాగం, సౌందర్యం అంటే ధైర్యం.